పెళ్ళికొడుకు ఇప్పుడేడు కొత్తాడండి అయ్యా. అయ్యగారు ఎంపిక చేశారంటే ఆ పిల్లగాడు మన్మధుడిలాగా ఉండి తీరాల. మన్మధుడిలాగా ఉంటావు ఏమిటి? ఆయన మన్మధుడి మరో అవతారం. ఆ బాబు అమ్మాయి కోరు కూడా నచ్చాలి కదండి అయ్యా. నచ్చి తీరతాడు. ఇంకా ఎవరైనా మాట్లాడారంటే చంపి పాతరేస్తాను. ప్రభా, గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చెయ్యి. మూడో ప్రదక్షిణ పూర్తిగానే కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరు. నీ పక్కన నిలబడి ఉండే మనిషే నీకు దేవుడిచ్చిన భర్త. ఆయన కాళ్ళకి నమస్కరించు. అలాగే బావగారు. తిమ్మలాడు వచ్చేసారా? రండి దాక్కోండి. ఆ పెంటమ్మ నా కొడుకు, మా బావ సేనయ్య. ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టుగా ఎవరో చెప్పారు. ఆ మాట నిజమై వాడు త్వరలోనే మాకు ఎదురయ్యేలా ఆశీర్వదించు స్వామి. మా అన్నయ్య ఆస్తంతా మా పేరును రాసేసి ఏ కారు ప్రమాదంలోనూ గుట్టుక్కుమనేలా దీవించు స్వామి. ఇదేమిటండి కనిపించినప్పుడు అలా ఇలా కాళ్ళకి దండం పెట్టడం బాగుండదు. మా బావగారు దేవుడండి, మిమ్మల్ని పంపించారు. మీ బావగారు నన్ను పంపడం ఏమిటి? నాకంతా తెలుసు రండి, మీరు దొంగ దాస్తున్నారంతే. మా ఆఫీసర్ గారు పక్కింటికి ఏదో పనుండి వచ్చారు. ఆయన మాట్లాడుతుంటే నేను గుడికి వచ్చాను. ఆయన వచ్చేసినట్టున్నారు. వస్తానండి. శివ బాయ్, శివ బాయ్, శివ. అటు అదే, ఇక మనం కూడా వెళదాం పదా. మా బావ త్వరగా దొరికేలా చూడు స్వామి. ప్రభా. థ్యాంక్స్ బావగారు. దేనికి? వారిని పంపినందుకు. వాడెవడు? ఇది వరకు మన ఇంటికి వచ్చారని చెప్పానే వారే. మీకు తెలియదా ఏంటి? వాడెవడో నాకు తెలియదు. ఇప్పుడు కూడా వాడు మొహం నాకు అసలు కనపడలేదు. వాడిని నేను పంపడం ఏమిటి? మరి అమ్మాయి గారి కాబోయే భర్త ఎవరు బాబు? వారు ఎప్పుడు వస్తారు బాబు? వచ్చేశాడు. ఏడి అయ్యా, ఈసారి ముందు తుమ్ము. అది వెనక్కాల జరగబోయే శుభకార్యాలకు మంచిదిరా. నీ దరిద్రపు ముక్కుకు ఒక గోనె పట్ట కట్టుకుని ఓ మూల తగలరా అపచగన కుంక. నోరెత్తావంటే తిథిద్వయాలకు కూడా వడ్డీ కడతా. జాగ్రత్త పోరవా. ప్రభా, ఇన్నేళ్ళు ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. ఇప్పుడు అది వీలు పట్టలేదు గనక చెప్పాల్సింది చెప్పేస్తున్నాను. విను, బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి ఇన్నేళ్ళు నిన్ను చదివించింది, పెంచి పెద్ద చేసింది ఎవరికో నిన్ను కట్టబెట్టి నా చేతులు దులుపుకోవడానికి కాదు. నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనే. ఇన్నేళ్ళు నా మనసులో ఉన్న కోరికను విప్పి చెప్పిన ఈ గుళ్ళోనే అతి త్వరలో మన పెళ్లి జరిగి తీరుతుంది. అయ్యా, రైల్లో వచ్చారండయా? బస్సులో వచ్చారా? బస్సులోరా? ఓహో, మామూలు బస్సులోనా అండయా? డీలక్స్ బస్సులోనా? డీలక్స్ బస్సులోరా? ఓహో, ఆర్టీసీ బస్సులోనా అండయా? ప్రైవేట్ బస్సులోనా? నువ్వు నోరు మూసుకుంటావా? నేను చేయవాడినా? ఓహో, అన్నా రమేష్. అమ్మా, ఇంతకాలం ఏమైపోయావురా? నీకోసమని మీ అమ్మ ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదురా. పేపర్లో వేయించిన, పోలీస్ రిపోర్ట్ ఇచ్చిన, అప్రతిష్ట అని ఇన్నాళ్ళు సంశయిస్తూ ఉండిపోయాం. ముందు కూర్చోరానా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా? హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరానమ్మా, అక్కడ చాలా బాగుంది. అలాగా? హైదరాబాద్ వెళ్ళావా?
ఇక్కడ మా అన్నయ్య కనకవ నీ గురించి బెంగ పెట్టుకున్నారా నాన్న? అదిగో వాళ్ళే వాళ్ళే. ఆ కాంత కనకల పోరు పడలేక నేను ఇల్లు వెళ్ళి పారిపోయానమ్మా. నాన్న, హైదరాబాద్ లో నాకు అమ్మాయి ఎదురైంది. ఆ అమ్మాయికి నేను మనసిచ్చాను. పెళ్ళంటూ చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటాను, కానీ మీరు చెప్పే కాంతన్నో కనకన్నో చేసుకోను కాక చేసుకోను. కుదరదు. వాళ్ళలో ఎవరినో ఒకరిని చేసుకునే తీరాలని మీరు పట్టుపడితే ఇదే మనకి చివరి చూపు అవుతుంది. అదే మాట్రా, చెల్లెల కూతురు కోసం కన్న కొడుకును కాదనుకునేంతటి మూర్ఖుని కాదురా నేను. మాకు నువ్వు కావాలరా. అవునరా అమ్మా, నీ సంతోషం కావాలి. ఇన్నాళ్ళు ఏమైపోయా అల్లుడు? బావా బావా అల్లు, వచ్చావా? శుభం. నా చెల్లెలు, నా పెళ్ళం అన్న, వాళ్ళ పిల్లలు. నేను జనాంతికంగా చెప్పేది మీరందరూ సావధానంగా వినండి. మా అబ్బాయి రమేష్ హైదరాబాద్ లో ఒక పిల్లకు మనసిచ్చిన కారణంగా వీడి పెళ్లి ఆ పిల్లతోనే జరిపించడానికి నిర్ణయం తీసుకున్నాం కనుక మీరందరూ పెట్టాబేడా సర్దుకుని మా ఇంటిని ఖాళీ చేసి పావనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిటి బావగారు, మా అమ్మాయి మీ కొడలు అనుకున్నావు. మమ్మల్ని ఇల్లొదిలి పొమ్మంటావా? వీళ్ళు నలుగురు తక్షణం మన ఇల్లు వెళ్ళిపోవాలరా. ఉసుకో. తమరు బయలుదేరతారండయ్యా, నన్ను బయలుదేరదీమంటారా? వద్దు మహాప్రభు వద్దు. నువ్వు కల్పించుకుని ప్రశ్నలు మొదలు పెడితే పిచ్చివాడి చేతిలో చిక్కిన పచ్చప్పడాల పిండి ఉండలా మా బుర్ర అష్టవంకర్లో తిరిగిపోతుంది. మేమే వెళ్ళిపోతాం బాబు, తక్షణమే వెళ్ళిపోతాం. రావే. అవును, హైదరాబాద్ లో ఎక్కడున్నారా? సంజీవ్ రెడ్డి నగర్ లో రూమ్ తీసుకున్నాను నాన్న. అలాగా అన్నట్టు రే, హైదరాబాద్ లో సేనయ్య అని నా చిన్ననాటి స్నేహితుడు అక్కడ ఉన్నాడు. నీకేదన్నా మాట సాయం అవసరం అయితే చేస్తాడు. అడ్రస్ ఇస్తాను, ఒకసారి అతను కలు. అలాగే అన్న. ఆయన పేరేమిటను? సేనయ్య. ఊరుకోయమ్మా, నా అమ్మ కాదు. నేను టేల నుంచి నువ్వు పచ్చి గంగైనా ముట్టలేదు. నెగిసి కుసింటే ఎంగిలి పడమ్మా. వద్దు దుర్గా, నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. ఎలా చావాలో తెలియటం లేదు. నన్ను చంపేయవా దుర్గా? తప్పమ్మా, అట్ట టూసులు ఆడకూడదు. పైన సదా సేవతలుంటారు. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆయన నన్ను కొనుక్కొచ్చారట దుర్గా, నువ్వు విన్నావు కదా. ఆ సచ్చిను నిన్ను పెళ్లి చేసుకుంటారంటే జరిగిపోద్దేటమ్మా. లోకంలో పచ్చని చెట్లు సేలు పెరుగుతున్నాయంటే ఇంకా కుసింత మంచితనం మిగిలిందమ్మా. మరి అంత అరాసకం అయిపోలేదు. పిల్లను కొనుక్కొచ్చి పెంచుకుంటా అంటే సొంతు లేనుడు కదా కన్నబిడ్డలా చూసుకుంటాడని సంతోషించాను. ఆడి కడుపులో ఇంత కుళ్ళు ఉంటది అనుకోనేదే. మరే నాను ఆ మాట కల్లో కూడా అనుకోనేది మావా. 57 దాటినోడు 16 పసిపిల్లను చేసుకోవడానికి సిద్ధం అయిపోయాడంటే బ్రహ్మంగారు చెప్పినట్టు పేళయం త్వరలోనే వచ్చేస్తదే దుర్గా. అరే రే రే, ఓ పసిపిల్లని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ప్రపంచం మొత్తం మీద ఈయనే చూసామే శిశి. ఆడి గురించి తలుచుకుంటేనే ఒళ్ళంతా అగ్గెట్టినట్టు మండిపోతుంది. ఇక ఈ సన్నాసి గడ పనిచేయలేము. ఇయ్యాల నౌకరీ మానేస్తాను. ఆడించి దూరంగా పోదాంపా. ఇక్కడ నన్ను వంటద్దాన్ని చేసి మీరు వెళ్ళిపోతారా? అవునమ్మా, నీకు జరుగుతున్న అన్యాయం చూస్తా మేము ఇక్కడ ఉండలేము. మేము వెళ్ళిపోతామమ్మా. మాలోకం. వద్దు మామా, వెళ్ళొద్దు. మనం కూడా దూరం అయిపోతే అమ్మాయి గారు మరిన్ని బాధల్లో పడిపోతారు. మనం ఏడుంటేనే అమ్మాయి గారు నాడి బాధ నుంచి కాపాడుకోవచ్చు. నువ్వు ఆడికాడే ఉండి ఆడు చేసి ఆలోచనలన్నీ నాకు చెప్తావు. ఆడి ఎత్తులకు పై ఎత్తులు నాను ఆలోచిస్తాను. సరే, అమ్మాయి గారికి మేలు జరుగుద్దంటే నా మనసు చంపుకునేనా సరే ఆడికాడి ఊడిగిన చేస్తా. అమ్మా, నీ ఎంట నీడలా మేవుంటావమ్మా. నీకే సేడు జరగదమ్మా, నా మాట నమ్ము. నీ పెళ్ళి నువ్వు కోరుకున్న బాబుతోనే జరుగుతుంది. ఆ కనకమాలక్ష్మి తల్లి మీద ఆన నేగమ్మ. పెరిగేసుకుని 2 ముద్దలు తిను. ఏడి చేస్తుందమ్మా, నా మాట విను. వెళ్ళు, 2 ముద్దలు తిను నేగమ్మ. పద Thank you.